జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం కూర్మణపాలెంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేస్తున్న కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహవేశాలతో ప్రసంగించారు. నాడు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమకు క్యాప్టెన్ మైండ్స్ కేటాయించారని యూపీఏ ప్రభుత్వాన్ని ఒక్క ఎంపీ కూడా ఎందుకు అడగలేదన్నారు. నేను ప్రజలను మోసం చేయనని, నేను ఇక్కడ ఓడిపోయాను, అయినా గాని ప్రజాక్షేత్రం నుంచి పారిపోలేదన్నారు. ఆంధ్ర వాళ్ళకి ఎప్పుడు మా వర్గం మా కులం అని ఒక దరిద్రం ఉండదు. మనకి మనం మనందరం ఒకటి అన్న సదుద్దేశం ఎప్పుడు ఉండదు. మావాడు కాదు మీవాడు ఇట్లాగా దీంట్లో మనం నష్టపోతున్నాం, ప్రజలు నష్టపోతున్నారు, భావితరాలు నష్టపోతూ ఉన్నారు. నేను ఎంత ఆపగలను నాకు తెలియదు, కానీ మీ భవిష్యత్తు కోసం, నాకు జీవం ఉండగా ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను మీకోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. నేను వైసీపీ నాయకులు కానీ అప్పుడున్న టీడీపీ కానీ కేంద్రం మా మాట ఇందండి, మా మాట ఇందండి అంటారు. అంటే మీ కాంట్రాక్టులకి మాటలు ఉంటాయండి కేంద్ర ప్రభుత్వం. మీకు ఏదైనా పదవులు కావాలంటే మాటలు ఉంటుందండి కేంద్ర ప్రభుత్వం. మీ బెయిల్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కావాలండి. నేను ఒక ఎంపీ ఎమ్మెల్యేలే, నేను నా మాట కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన సావధానంగా వింటే మీ 22 మంది ఎంపీలున్న వైసీపీ మాట వాళ్ళు ఎందుకు వినరు? వారు ఫామ్ బిల్ గురించి వినలేదా? అలాగే వైసీపీ ఇక్కడికి వచ్చి మాకేం సంబంధం లేదండి, ఇక్కడ మేము అసెంబ్లీలో తీర్మానం పెట్టామని చెప్పి చేతులు దులిపేసుకుంటే ఎట్లా? అలా కుదరదు అన్నమాట, అట్లా కుదరదు. మీరు నిలబడాలి. ఆ కథలు, ఆ కాకమ్మ కథలు, కబర్లు, కాకరకాయలు ఇదివరకు రోజులు, ఇప్పుడు కుదరదు. విభజన టైంలో ఈ కథలు చెప్పారు ప్రతి ఎంపీ, ఇదే కథ చెప్పారు ప్రతి ఎమ్మెల్యే, ఇదే కథ చెప్పాడు, మేము విన్నామమ్మా. ఇంకా మరీ దయచేసి ఇంకా పెద్ద పెద్ద క్యాబేజీ పూలు చెవుల్లో పెట్టుకోండి, చాలు, ఇంక విసిగిపోయి. అలాగే వైసీపీ నాయకులు ఏమంటారు, మాకు కేంద్రం మా మాట విందు, మోడీ గారు మా మాట లక్ష్య చేయరంటారు, ఎందుకంటే వాళ్ళకి వైసీపీ ఎంపీలు అవసరం లేదంటారు. మరి వైసీపీ ఎంపీ అవసరం లేనప్పుడు మీరు సిఏఏకి మీరు ఎందుకు మద్దతు ఇచ్చారు? మరి అంటే మీ అవసరం ఉందనే కదా, భారతీయ జనతా పార్టీకి కూడా. వైసీపీ మీరు సిఏఏకి ఎందుకు మద్దతు ఇచ్చారు మరి అలాంటప్పుడు? ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉన్నారు కదా. అలాగే ఫామ్ బిల్లుకి అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ భారత్ బంద్కి ప్రకటిస్తారు మీరు. ఇలాంటి ద్వంద్వ వైఖరి మళ్ళీ పాత విభజన టైంలో చేసిన పాడు రాజకీయాలు మళ్ళీ మీరు కూడా చేస్తున్నారే.